కాసేపు పని చేద్దాం, ఒక గేమ్ ఆడదాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈసారి గేమ్ ఆడడానికి ఇక్కడికి ఓకే. సో వీళ్ళ నలుగురికి ఒక భయంకరమైన టెస్ట్ పెట్టబోతున్నాం. సో మోకాళ్ళలోంచి మెడ కిందకి తీసి, మోకాళ్ళలోంచి తీసి అట్టుపండుని నోటితో ఒలుచుకుని ఇచ్చితో ముక్కలు చేయాలి. అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా పెడతాను. ఓకే ఓకే, చాలా సింపుల్ బే, నేను చెప్పలా ఈజీగా ఉంటుందని. కొబ్బరికాయని రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని హ్యాపీగా ఇలా కింద కూర్చుని ఈ రెండు వేళ్లతో కాలు బొట్టన వేలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, వీళ్ళిద్దరు ఫస్ట్ ఆడతారు, అప్పుడు మీకు ఎలా ఆడాలో అర్థం అవుతుంది. ఓకేనా నీకు కంఫర్టబుల్ గా ఇద్దరు ఇలా అక్కడ నుంచి. త్రీ టూ వన్ గో. కాలు కాలు మొత్తం ల్యాండ్ చేయి, కాలు మొత్తం ల్యాండ్ చేయి కింద. ఏ పడిపోయింది పడిపోయింది, నువ్వు కాలు గాల్లో ఎందుకు పెట్టావు అయ్యా? ఏంది కొబ్బరికాయ మోకాలు చెప్ప దగ్గర ఉండాలి. నేను శబాస్ అనే లోపల కింద పడిపోయింది, పడిపోతే ఇది వాడదాం, ఇది పడిపోగానే అది వాడండి. కొబ్బరికాయ ఇది వెళ్ళి అచ్చు బార్ బాగా ఎంజాయ్ చేసినట్టును వీళ్ళు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు మేము కూడా ఎంజాయ్ చేస్తాం, నువ్వు త్రీ టూ వన్ గో. అబ్బా తొడలు కాదు భయ్యా, మోకాళ్ళు. అదేంటి అటు ఇటు చూద్దా. సరే ఈసారి డిస్టర్బ్ చేయండి లైసెన్స్ అయ్యా. ఒక్కటి కూడా వెళ్ళలేదు అక్కడ దాకా, ఒక్కటి కూడా. ఓ పని చేయి కాలు లాని, ఇప్పుడు రెండు మొక్కలు దగ్గర ఇస్తా, ఇప్పుడు వెళ్ళు. ఇంకెక్కడ పెడదాం కొబ్బరికాయ, కష్టం ఎక్కడ పెట్టినా పడిపోతుంది కాయ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్, వెల్ ప్లేడ్, వెల్ డన్, వెల్ ప్లేడ్. నలుగురు చాలా బాగాడారు, సూపర్. పాపం బాగా కష్టపడ్డారు గురువు గారు, చాలా రోజులు అయి ఉంటుంది కదా సార్ అంత దగ్గరగా ఉన్నారు. కరెంటు తీగ కూడా ఆయనలా సన్నగా ఉంటది, కానీ కొబ్బరికాయ మోకాల మధ్యలో పట్టదు అంతే. మీ నలుగురు ఆడారు, వెరీ గుడ్. మీరు ట్రై చేస్తారమ్మా, రండి సరదా రండి. రెడీ, త్రీ టూ వన్ గో. అలా ఆడాలి. లాస్ట్ వన్, లాస్ట్ వన్, లాస్ట్ వన్. ఇచ్చే నాకు ఇచ్చే, మామూలు కూర్చో, ఇలా కూర్చో, నేను లాగుతా, నువ్వు స్లైడ్ అవుతా. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. పాపం ఇలా ఆడాలని తెలియక అమాయకులు నలుగురు వేరేలా ఆడుకున్నారు, పాపం వాళ్ళు ఆడిన దగ్గర నుంచి ఇలాగే ఉండిపోయారు వాళ్ళు.
సో అలా కాకుండా మీరిద్దరు సూపర్ గా ఆడారు, వెల్ డన్.